హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఇది మనము చేద్దామండి. నేను ఈ పిక్చరు స్క్రీన్ షాట్ తీశాను. మనము ఈ పిక్చర్లో ఉన్నట్టుగా మనము బ్లాక్ బీడ్స్ చేద్దాము. కొంచెం లాంగ్గా ఉంది, మనము నెక్కి సరిపోయేలాగా షార్ట్లో చేద్దాము. అప్పుడు కింద ఉండే ఇది బాగుంటుంది మనకి వేసుకోవడానికి. మరీ లాంగ్గా ఉంటే అంతగా బాగుండదు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఎలా తయారు చేసుకోవాలో మీరు హోమ్ మేడ్గా నేను చేసి చూపిస్తాను. దీనికి కావలసిన మెటీరియల్స్, వీళ్ళు క్రిస్టల్ బీడ్స్ వాడున్నారండి. నా దగ్గర క్రిస్టల్ బీడ్స్ 2 mm లేవు, ఓకేనా? అందుకని నేను ఇక్కడ నార్మల్ మనము బ్లాక్ బీడ్స్ ఉంటాయి కదా, అవి యూజ్ చేస్తున్నాను. 3 mm బ్లాక్ బీడ్స్. మీ దగ్గర రౌండ్వి గోల్డ్ పూసులుంటే తీసుకోండి. నా దగ్గర ఇలాగే ఉన్నాయి, నేను ఇవే వేస్తున్నాను. మనము కట్టు తీగ అల్లుకోవడానికి నీడిలు, గుండు పిన్స్, ఇవి 6 mm బీడ్స్ అండి. ఇవి క్రిస్టల్స్ అయితే కాదు, క్రిస్టల్ బీడ్స్ లాగానే ఉన్నాయి. అండ్ ఒక కట్టరు లేదా సీజరు, మీ దగ్గర ఏది ఉంటే అది. కట్టు తీగ 0.4 mm. మనము ఫస్ట్ ఇక్కడ ఉంది కదా మేకింగ్ చేద్దాము. ఈ లాకెట్ లాగా ఉంది కదా, దీన్ని మేకింగ్ చేద్దాము. దీన్ని ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్లే ముందు, కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి వాళ్ళకి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోమనండి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో వీడియో మొత్తం చూశాక కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇలాగ గుండు పిన్ ఉండాలండి. గుండు పిన్ తీసుకోండి. దీంట్లోకి 6 mm బ్లాక్ బీడ్ ఇలా వేసుకోండి. మీ దగ్గర ఫ్లయర్ ఉంటే ఫ్లయర్ తోనే ఇలాగా రౌండ్ బెండ్ చేసేయండి. లేదనుకుంటే ఫ్లయర్ లేని వాళ్ళ కోసం చూపిస్తున్నాను, పెద్ద సూది ఉంది కదా, దాన్ని ఇలా పెట్టుకోండి. దీంతో ఇలా ఫస్ట్ సూదికి ఇంటూ లాగా రానివ్వండి. ఓకే, ఇలాగా ఇలా రానిచ్చేసి కొంచెం ఇలా పైకి రాని. ఇది ఎక్కువ లాంగ్ ఉంటే ఓకే అండి. ఈ గుండు పిన్ అనేది చాలా షార్ట్ ఉంది కాబట్టి మనకు రౌండ్ అనేది రాదు. ఇది రౌండ్ అనేది రాదు కాబట్టి కొంచెం ఇలా పట్టుకుని ఇలా పైకి లాగండి. లాగి దాన్ని దీని లోపలికి ఇలా ఇలా వేసేసారంటే ఇలా. మీ దగ్గర కొంచెం పొడుగ్గా ఉండేది కానీ అయితే మళ్ళీచ్చండి. ఇది చాలా షార్ట్ నా దగ్గర ఉండేది, అందుకని నేను ఇలా వేసేసాను. ఇలాగా మీరు 7 రెడీ చేసుకోండి. ఇక్కడ వాళ్ళు 7 వేస్తున్నారు. ఇవి ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఈ గోల్డ్ బీడ్స్ వేస్తున్నారు కదా, అది ఎలా వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కట్టు తీగ తీసుకోండి. ఇక్కడ నేను 0.4 mm తీసుకుంటున్నాను. కొత్తగా చేసే వాళ్ళైతే 0.3 mm తీసుకోండి. కొంచెం హార్డ్గా లేకుండా ఉంటుంది. ఇది కొంచెం హార్డ్గా ఉంది, 0.4 mm. కట్టు తీగలోకి గోల్డ్ బీడ్స్ ఎక్కించేసుకోండి. నేనైతే ఇక్కడ కట్ చేయలేదు. మీరు కట్ చేసి కానీ ఉంటే, అంటే లాంగ్ వద్దనుకుంటే ఫస్ట్ మీరు కట్టు తీగ తీసుకోండి. ఇదంతా సేమ్ ప్రాసెస్ ఏనండి, రెగ్యులర్గా వీడియోస్ చూస్తుంటే సేమ్ ఉంటుంది. చూసారంటే సేమ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే నేను వెరైటీగా మోడల్స్ అనేటివి చూపిస్తా ఉన్నానండి ఒక్కొక్క వీడియోలో. ఎవరన్నా చూడకుండా ఉంటే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూసి నచ్చితే లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు, ప్లీజ్ లైక్ చేయండి. ఇదిగోండి ఇలా ఉంది కదా కట్టు తీగ, ఇలా ఉంటుంది కదా. ఫస్ట్ నీడిల్కి ఇలా ఇంటూ లాగా ఇలా చేసుకోండి. తర్వాత ఈ కమ్మిని ఇలా పైకి అనండి. మళ్ళీ ఇలా ఇలాగా ఈ కట్ చేయకుండా ఉండే కమ్మికి ఈ షార్ట్ దాన్ని చుట్టామండి. ఇలా చుట్టేసేయాలి.
ఇప్పుడు ఇక్కడ కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా దీన్ని ఇలా స్ట్రైట్ గా దొచ్చేసేయండి ఇదిగోండి గోల్డ్ బీడ్ ఇప్పుడు ఇక్కడ పైకి ఇలా ఉంది కదా దీన్ని ఈ గోల్డ్ బీడ్ లోపలికి ఇలా రానిచ్చేసేయండి అప్పుడు మనకు అసలు ఎక్కడ గుచ్చుకోదు అలా పెట్టుకోండి రెగ్యులర్ లాగా నేను ఫస్ట్ నిడిల్ కి ఒక చుట్టు చుట్టండి మళ్ళీ పైన నుంచి ఇలా మళ్ళీ దాన్ని కింద నుంచి ఇలా మళ్ళీ ఇలా పైన మళ్ళీ ఇలా కింద ఇప్పుడు ఇక్కడ దగ్గరగా కట్ చేసేసేయండి ఇప్పుడు కొంచెం మీకు వంగినట్టు అనిపిస్తే ఇలా అనుకోండి అప్పుడు స్ట్రైట్ గా వచ్చేస్తుంది ఇక్కడ కొంచెం పైకి లేసినట్టు ఉంటుంది కదా దాన్ని ఇలా అనేస్తే మనకు ఒకటి రెడీ అయిపోయింది చూసారు కదా నీట్ గా వచ్చేసింది ఇదిగోండి ఒకటి ఒకటి రెడీ అయింది ఇలాగా మనము ఫస్ట్ దానికి సిక్స్ వేసుకోవాలి దీంట్లో అటాచ్ చేయాలి సేమ్ ఇలా కమ్మి రానిచ్చేసేయండి ఇలా ఉంచుకోండి మళ్ళీ నీడిల్ ఇలా పెట్టుకోండి దీన్ని ఇలా ఇలా చుట్టేసేయండి చుట్టేసేయండి ఇక్కడ మనకు స్ట్రైట్ గా ఇలా అనుకోండి మళ్ళీ ఇక్కడికి బీడ్ అనేది తీసుకొచ్చేసేయండి ఇక్కడ లేసినట్టుంది కదా దాన్ని ఈ బీడ్ లోపలికి ఇలా రానిచ్చేసేయండి మళ్ళీ నీడిలు ఇక్కడ పెట్టుకోండి సేమ్ ఇందాక ఎలా చేసాము అలాగా ఇప్పుడు కట్ చేసేయండి ఇలా పైకి లేసింది కదా దాన్ని ఇలా అనుకునేసేయండి ఇలాగా మీరు సిక్స్ వేయాలి ఫస్ట్ దానికి ఇది పిక్చరు అంత క్లారిటీగా లేదు ఇదిగోండి ఫస్ట్ 1 2 3 4 5 6 వేస్తున్నారు తర్వాత మళ్ళీ సేమ్ బ్లాక్ బీడ్ వేసాం కదా అలా వేసి ఇటు సైడ్ 5 మళ్ళీ ఇక్కడ 4 మళ్ళీ 3 మళ్ళీ ఈ సైడ్ 5 4 3 ఇలాగా మీరు రెడీ చేసుకోండి నేను ఆల్రెడీ రెడీ చేస్తున్నాను చూపిస్తాను ఇదిగోండి నేను ఆల్రెడీ రెడీ చేస్తున్నాను ఫస్ట్ మిడిల్లోది 6 తర్వాత 5 4 3 గోల్డ్ బీడ్స్ వేయాలి ఇక్కడ మళ్ళీ సేమ్ 5 4 3 ఇలాగా రెడీ చేసుకోండి ఓకే ఇప్పుడు పెండెంట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ కట్టుతీగ తీసుకోండి దీంట్లోకి 2 ఒక బ్లాక్ బీడ్ దగ్గర క్రిస్టల్ బీడ్స్ ఉంటే అవి యూజ్ చేసుకోండి కదా దీన్ని ఎక్కించండి మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ మళ్ళీ ఇప్పుడు 4 వేస్తున్నాం కదా అది ఎక్కించండి మళ్ళీ ఇప్పుడు బ్లాక్ బీడ్ 5 వేస్తున్నాం కదా దాన్ని మళ్ళీ ఎక్కించండి మళ్ళీ బ్లాక్ బీడ్ 6 వేస్తున్నాం కదా అది ఇప్పుడు ఒక సైడ్ ఫినిష్ అయింది ఓకే ఇప్పుడు మళ్ళీ సేమ్ అంటే ఇది మిడిల్ది మళ్ళీ ఇప్పుడు ఈ సైడ్ మళ్ళీ బ్లాక్ బీడ్ ఉంది కదా అది మళ్ళీ బ్లాక్ బీడ్ మళ్ళీ 4 మళ్ళీ బ్లాక్ బీడ్ లాస్ట్ 3 మళ్ళీ ఒక బ్లాక్ బీడ్ ఇది పెండెంట్ ఇలా ఇలా వేసుకొని ఇప్పుడు ఇక్కడ మనము సేమ్ ఇక్కడ నీడిల్ పెట్టుకొని కట్టుతీగకి ఎలా చేస్తామో రౌండ్ అలాగా చుట్టేసేయాలి చూపిస్తాను ప్లీజ్ అండి మీకు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి లైక్ చేయడం మర్చిపోతున్నారు చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి
ఇప్పుడు నీడిల్ని ఇలా పెట్టుకోండి సేమ్ ప్రాసెస్ చుట్టేసేయండి ఇక్కడ పైకి లేసింది కదా దాన్ని ఇలాగా ఇదే కమ్మిలాగా స్ట్రైట్ గా ఇలా రన్ చేసేయండి ఇప్పుడు మనం ఇక్కడ వేస్తున్నాం కదా ఈ బీడ్ లోపలికి ఇలా వేసేయండి ఇది పెండెంట్ లెక్క మళ్ళీ ఇక్కడ ఇలా పెట్టుకోండి ఫస్ట్ నీడిల్ కి ఒక చుట్టు వేయండి తర్వాత మళ్ళీ పైన నుంచి సేమ్ ప్రాసెస్ కదా ఇలాగ చుట్టేసారంటే ఫైనల్ గా మనకు పెండెంట్ అనేది రెడీ అయ్యింది ఇప్పుడు దీనికి మీ దగ్గర చైన్ ఉన్నా సరే చైన్ కి అటాచ్ చేసుకున్నా సరే చాలా బాగుంటుంది లేదు ఇప్పుడు మనము దీనికి కంటిన్యూగా బ్లాక్ బీడ్స్ వేద్దాం దీని లోపల నుంచి ఇలా రానివ్వండి సేమ్ మనము ఫోన్ లో ఎలా ఉందో అలాగా కొన్ని బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోండి ఇదిగోండి కమ్మి ఇలా ఇలా రానిచ్చేసేయండి ఇక్కడ ఇలా మళ్ళీ ఇలా పెట్టుకోండి సేమ్ అండి రిపీట్ ఇలా అనుకోండి ఇక్కడ దీని లోపలికి ఇలాగా బీడ్ని ఇలా రానిచ్చేసేయండి మళ్ళీ ఇక్కడ ఇట్లా పెట్టేసుకోండి ఇలా చుట్టేసేయండి రెగ్యులర్ గా చాలా వీడియోస్ లో చూపించున్నాను కదా ఇలా కట్ చేసేయండి ఇలా ఇలాగా మీరు సిక్స్ బీడ్స్ వేయండి దీని లోపల నుంచి కంటిన్యూగా సిక్స్ బీడ్స్ ఒక గోల్డ్ బీడు మళ్ళీ ఒక సిక్స్ బీడ్స్ మళ్ళీ గోల్డ్ బీడు అలాగా కంటిన్యూగా మీకు లెంత్ ఎంత వరకు కావాలో అంతవరకు మీరు వేయండి నేను వేసి చూపిస్తాను ఫైనల్ గా ఎలా వచ్చింది అనేది ఓకేనా అనుకున్న పిక్చర్ సేమ్ నేను మేకింగ్ చేశాను యాజ్ ఇట్ ఈజ్ వచ్చిందా లేదా అనేది మీరు కామెంట్ చేయండి చూసి ఇదిగోండి ఫైనల్ గా ఇలా రెడీ అయింది నిజంగా అండి చాలా బాగుంది నెక్లెస్ మీరు ఒక్కసారి కంపల్సరిగా ట్రై చేయండి మీకు చాలా బాగుంటుంది చాలా 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 బాగుంటుంది డెఫినెట్లీగా ట్రై చేయాల్సిన నెక్లెస్ బ్లాక్ బీడ్స్ అసలు మీరు చేశారంటే కూడా ఎవరు నమ్మరు అంత బాగుంటుంది నేను వేసుకొని చూశానండి నిజంగా చాలా 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 బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి వాళ్ళకి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్ అండి